తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కన్నీటి పర్వంతమయ్యారు ఆ పార్టీ సుగుణమ్మ. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని స్థానికులకే ఇచ్చేలా పునరాలోచన చేయాలని కోరారు. అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశా అని వాపోయారు. చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని సుగుణమ్మ ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలుకమంటే తాను అంగీకరించానా? పార్టీ కేడర్ మొత్తం అసంతృప్తితో ఉందని చెప్పారు. టీడీపీ జనసేన ప్రధాన నేతలు తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పొత్తులో భాగంగా అర్ణ శ్రీనివాసులకు టికెట్ ఇచ్చింది జనసేన. వైసీపీ నుంచి వచ్చిన వారికి కేటాయిస్తే జనం అంగీకరించడం లేదని, జనసేన తిరుపతి నేతలు కూడా అంగీకరించే పరిస్థితి లేదన్నారు సుగుణమ్మ. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. ఇంకా మాకు ఆశ ఉంది అభ్యర్థిని మార్చే విషయం పునరాలోచన చేయాలనేదే ఈరోజు నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య అజెండా. మళ్ళా ఒకసారి పునరాలోచన చేయాలి నాయకులు. తిరుపతి సీటు మీద ఎక్కడ ఏ విధంగా ఇచ్చినా పర్వాలేదు. తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక ప్రసిద్ధిగాంచిన ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగుతుంటున్నటువంటి ఈ తిరుపతి నగరానికి మరి ఒక మంచి నాయకుడిని ఇవ్వలేకపోయామే అనే బాధ ఈరోజు ప్రజల్లో ఉంది. ఆలోచన చేయండి, మీరు నాయకులు ఆలోచన చేయండి, రండి ప్రజల్లోకి, మేము మీ వెంట నడుస్తాం. ప్రజల్లో అభిప్రాయాన్ని చూడండి ఎలాగుందో. నాకు ఇండిపెండెంట్గా చేయాల్సిన అవసరం నాకేముంది బాబు? మాది రాజు, నేను 70 సంవత్సరాలు నా వయసు. నేను ఇదిలా లాస్ట్ టైమే నేను గెలిచాను. సరే, ఈసారి కూడా ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే మరి మనం కష్టపడకపోతే పని లేదని రోజు నేను ప్రజల మధ్యనే ఉన్నాను, రోజు నేను రోడ్లపైనే ఉన్నాను. ప్రతి కార్యక్రమం కూడా నేను 100% విజయవంతం చేశాను. కానీ ఈ తిరుపతి నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు కూడా మరి ఇక్కడ నాకు సీట్ రాకుండా పోవడానికి కూడా కారణమని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా ఆధిపత్యం ఉండకూడదనో, నేను సీనియారిటీ నాకుందనో, ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుంటాయేమో అని కూడా నా భావన. కాబట్టి వీటన్నిటికీ కూడా మేము కోరేది ఏదన్నా కూడా ఇట్లా అవన్నీ కూడా నేను చాలా